నెక్స్ట్. అదేవిధంగా ఈ పియర్ 20 ఏ విధంగా పగిలిపోయి ఆ ఫ్లోర్ సింక్ అవుతుందో ఈ 1 మినిట్ వీడియోలో చాలా స్పష్టంగా అవుతుంది. కింది నుంచి పై వరకు కూడా పూర్తిగా పగిలిపోయిన విషయం నేను మరి సభ్యులందరికీ కూడా జాగ్రత్తగా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏది ఏది ఓకే సరే, ఎంత సీరియస్ డ్యామేజ్ అయిందో సభలో ఏ పార్టీకి చెందినా దయచేసి గమనించవలసిందిగా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎంత సీరియస్ డ్యామేజ్ అయిందో చూడండి, అది ఎంత సీరియస్గా వందేళ్ళు ఉండాల్సిన ఈ బ్యారేజు 3 ఏళ్లలో ఎట్లా కుప్పకూలిపోతుందో దయచేసి గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సభ దృష్టికి నేను ఇంకొన్ని విషయాలు తీసుకొస్తున్నా. ఒక పెద్ద మనిషి ఏమంటాడు, మాకు అప్పచెప్పండి మేము రిపేర్ చేస్తామంటారు. అసలు మీరు కట్టిందే ఫాల్టీ డిజైను, ఇక మీరు అడగడానికి ఇది ఏ అర్హత ఉందని చెప్పి నేను. అదేవిధంగా ఇంకో పెద్ద మనిషి ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఉచిత సలహాలు ఇస్తున్నాడు. స్పీకర్ సార్, వాళ్ళ నిర్వాకం వల్ల, ఫాల్టీ డిజైన్ వల్ల, ఫాల్టీ కన్స్ట్రక్షన్ వల్ల, కరప్షన్ వల్ల, పూర్ ఓఎన్ఎం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ స్టేజ్కి వచ్చింది. ఈ బ్యారేజ్ విషయంలో, ఫైనాన్షియల్ విషయంలో కూడా విషయం చెప్పాలి మీకు. ఈ మేడిగడ్డ బ్యారేజ్ టెండరు 1800 కోట్లకు పిలువబడింది. వర్క్ అవార్డ్ అయింది 1800 క్రోర్స్కి. ఫైనల్గా ఎంత అమౌంట్కి పోయింది స్పీకర్ గారు? 4500 కోట్లకి. అసలు ఎప్పుడు ఎక్కడ స్వతంత్ర భారతదేశంలో గత ప్రభుత్వం చేసిన అవినీతి కరప్షన్ ఇరిగేషన్ శాఖలో ఎక్కడ జరుగుంటుంది? ఒక్కొక్క టెండరు, అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఒక ఉదాహరణ, టెండర్ కాల్ ఫార్ చేసింది 1800 క్రోర్స్, ఎల్ఎన్టీకి వర్క్ అవార్డ్ అయింది 1800 క్రోర్స్, అగ్రిమెంట్ అయింది 1800 కోట్లకి. పెంచుతూ 1000 కోట్లు పెంచుతూ పోయి ఫైనల్గా అదే వర్క్ అదే ఏజెన్సీకి 4500 కోట్లకి ఈ ప్రభుత్వం పని చేయించిందంటే ఎంత అవినీతి జరిగిందో ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే మరి కాస్ట్లు పెంచుకుంటూ ఆ విధంగా పోవడం సరే? సభ్యులు చెప్పడానికి నేను ఆన్ రికార్డ్ ఒక విషయం చెప్తున్నా స్పీకర్ సార్, ఇండిపెండెంట్ ఇండియాలో గత ప్రభుత్వంలో ఇరిగేషన్ సెక్టర్లో జరిగిన అవినీతి ఎక్కడ ఎప్పుడు జరగకపోయినా చెప్పుకుంటే మనం చేస్తున్నాం. స్పీకర్ సార్, ఈ విషయాలలో, ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ విషయంలో, ది నేషనల్ అథారిటీ ఈజ్ ది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. సరే, గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు, వాళ్ళే చీఫ్ డిజైనర్లు, చీఫ్ ఇంజనీయర్లు, చీఫ్ కన్స్ట్రక్టర్లు అన్నీ వాళ్ళే ఉండొచ్చు, కానీ దేశంలో రాజ్యాంగం ప్రకారం మాత్రం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. భారతదేశంలో ఉన్న డ్యామ్స్ బ్యారేజెస్ అన్నీ మరి ప్రతి సంవత్సరం పరిశీలన చేసి అడ్వైస్ అండ్ డైరెక్షన్స్ ఇవ్వాల్సిన మరి పవరు, రెస్పాన్సిబిలిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ బ్యారేజ్ ఇన్స్పెక్ట్ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చిందో యథాతథంగా, మేము ఒక్క వర్డ్ అటు ఇటు మార్చలేదు అధ్యక్ష, వాళ్ళు ఏం చెప్తే అది మేము యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాలని చెప్పి ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఒక ఎక్సెప్ట్స్ ఇందులో మేము మరి మీ ద్వారా సభ్యులందరికీ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం.